ఈరోజు నేను అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని, పిఠాపురం సభ సాక్షిగా అడుగుతున్నాను, శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా అడుగుతున్నాను, దత్తాత్రేయుడు సాక్షిగా అడుగుతున్నాను, అమ్మవారి సాక్షిగా అడుగుతున్నాను, నాకు అధికార పీఠ ఇవ్వండి. నేను అడుగుతున్నాను ఈ రోజున, ఆర్థిస్తున్నాను, నేను ఈ రోజున అభ్యర్థిస్తున్నాను. ఈ రోజున నేను సిద్ధపడున్నాను. మానసిక సంసిద్ధతతోటి రాష్ట్ర బాధ్యతను తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నాకే భయాలు లేవు. ఏ గుండాగడైనా సరే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడైనా సరే, ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, పోరాటాలకు సిద్ధంగా ఉన్నాను. నేను సీఎం అయిపోదాం అంటాం, సీఎం అయిపోవాలని డిసైడ్ అయిపోయాను అంటాం. ఈ రాష్ట్రంలో సుమారు 1 కోటి మంది పిల్లలు ఐశ్వర్యారాయనో అనుష్కానో తమన్నానో పెళ్లి చేసుకోమన్నా డిసైడ్ అయిపోతారు. ఎవరు ఒప్పుకోవాలి? ఐశ్వర్యారాయ్ తమన్నా అనుష్క ఒప్పుకోవాలి ఆయన పెళ్లి చేసుకోవాలంటే. అంతేగాని సీఎం అయిపోదాం నువ్వు డిసైడ్ అయిపోతే ప్రజలు ఒప్పుకోవాలి కదా నేను సీఎం చేయడానికి, కనీసం ఎమ్మెల్యేగా చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో నీకు క్లారిటీ ఉండదు. మళ్ళీ నీ యజమాని చెప్పాలి నువ్వు ఎక్కడ పోటీ చేయాలో.